తమిళనాడులోని బాయిలర్ పేలుడు జరిగింది. కడలూరు జిల్లా నైవేలి థర్మల్ పవర్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్ నుంచి భారీగా పొగ ఎగసిపడుతోంది. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. బాధితుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో బాయిలర్ పేలుడు జరిగింది. కడలూరు జిల్లా నైవేలి థర్మల్ పవర్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్ నుంచి భారీగా పొగ ఎగిసిపడుతోంది. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. బాధితుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. సంతోష్, తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నైవేలిలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ లో మన గత లాక్డౌన్ సమయంలో ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే, ఈ రోజు దానికి అక్కడ పవర్ ఉత్పత్తికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడానికి అందరూ కూడా చేరుకున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆ టైంలో మొత్తం పనులు అనేది కూడా ప్రారంభం అవడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలోనే లోపల ఉన్నటువంటి ఒక బాయిలర్ అనేది లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో ఒక రాయి అనేది లాంటిది ఒక అడ్డుగా రావడం కారణంగా ఒకసారిగా అక్కడ బాయిలర్ అనేది బ్లాస్ట్ అవడం కూడా జరిగింది. దీంతో అక్కడే పనిచేస్తున్నటువంటి దాదాపు 8 మందికి పైగా కార్మికులందరికీ కూడా తీవ్ర గాయాలే. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆ పేలుడు దాటికి పక్కన పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ అలారం మోగించడం కారణంగా పక్కనే ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఆ పొగ మొత్తం సమీప ప్రాంతాల్లో కూడా మొత్తం బాగా విస్తరించింది. ఎక్కడా కూడా కనబడకుండా మొత్తం కూడా కారు టికెట్ లాగా మొత్తం కూడా కమ్ముకున్నటువంటి నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్ అన్నీ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇంకెవరైనా బాయిలర్ కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే దాని మీద కూడా అక్కడ కూడా మొత్తం మంటలు అనేది ఆగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికైతే మొత్తం కూడా ఫైర్ ఇంజన్ అన్ని కూడా బాయిలర్ ను మంటలను ఆపే ప్రయత్నం అయితే చేశాయి. దాదాపు చాలా వరకు కూడా కంట్రోల్లోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే గాయపడినటువంటి 8 మందికి కూడా చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా కంపెనీలు ఇదే రకంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో చాలా వరకు కంపెనీలు అనేది కూడా అన్ని మూతపడిన నేపథ్యంలో తిరిగి పునఃప్రారంభించే క్రమంలో మాత్రం చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి. చాలా వాటిల్లో ఎక్కువగా ఏదైతే ఈ పైప్ లైన్ లో కావచ్చు, వీటిల్లో ఎక్కువగా ఈ ఎలకలు ఇతరత్ర కొన్ని జంతువులన్నీ కూడా ఆ యొక్క పైప్ లైన్ లో వెళ్ళిపోవడం కారణంగా కూడా కొన్ని చోట్ల ప్రారంభం చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ నైవేలిలో ఘటన కూడా ఈ రకంగా ఏదైతే ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది ఒక తగులుకోవడం కారణంగా ఏదైతే ఆ బాయిలర్ బ్లాష్ అనేది కూడా సంభవించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రాథమికంగా వచ్చారు. అయితే పూర్తి స్థాయి విచారణ అయితే జరుపుతాం. దాని తర్వాత మిగిలిన చర్యల మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.